పార్టీ నిర్మాణం, నిర్మాణం లేదు, నిర్మాణం లేదంటే మండల స్థాయి, గ్రామ స్థాయి, పంచాయతీ స్థాయి, వార్డు స్థాయి వరకు నాయకత్వం ఉండాలి ఒక పార్టీకి. ఇది చాలా చక్కటి అవకాశం మనందరం పెంపొందింపు చేసుకోవడానికి. టీడీపీకి మనం కలిస్తే ఏమైపోతుందంటే ఇద్దరం కలిసి నిర్మాణం చేసుకోవచ్చు. వాళ్ళు పునర్నిర్మాణం లేదంటే వాళ్ళకి కొంత ఎక్స్ట్రా బలం తీసుకోవచ్చు, మనం బలమైన నిర్మాణం చేసుకోవచ్చు. ఇది ఇద్దరికీ మంచిది. ఇది భవిష్యత్తు ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ క్షణం మనం ఇప్పుడు చేయాల్సింది సంపూర్ణంగా ఒక మాట అటున్నా ఆటుపోట్లున్నా ఇటున్నా కానీ మనం కలిసే వెళ్తున్నాం. అలాగే వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే ఆర్, ట్రిపుల్ ఆర్ లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. సో ఈ రిపబ్లిక్ డే రోజున అందరం బాగుండాలి, అద్భుతాలు జరగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర ప్రజలకి బంగారు భవిష్యత్తు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పర్యాయం నన్ను నమ్మండి, వ్యూహం నాకు వదిలేయండి. ఏ వ్యూహం వేసినా నన్ను సంపూర్ణంగా నమ్మండి, నేను విహంగ వీక్షణం చేస్తాను, మీరు నన్ను నమ్మండి. నాకు దశాబ్దం అడగట్లా, ఈ ఎన్నికలు దాటనివ్వండి, 5 సంవత్సరాలు టైం ఇవ్వండి నాకు. మీ గౌరవానికి ఏమాత్రం భంగం వాటిల్లకుండా మన నాయకులకి ప్రతి ఒక్కరికి గుర్తించే బాధ్యత నేను సంపూర్ణంగా నేను తీసుకుంటాం. ఈసారి కలిసి పనిచేద్దాం. ఎప్పుడు విడిపోయి విడిపోయి మనం పలచన పడిపోయాం, ఈసారి కలిసి ఉన్నాం, చిక్కగా ఉన్నాం. గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం, ఎందుకంటే చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నారు. జనసేనకి రాజానగరం టికెట్ రాదు, రానివ్వం, వీళ్ళంతటి వాళ్ళు నలిపేస్తాము, లేకపోతే ఇళ్లలో నుంచి బయటికి రానేమో, కార్లే తీరేమో, ఇలా చెప్పారు. టికెట్ ఇంకెక్కడ వస్తుంది అనే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నింటికి చెక్ పెడుతూ ఈ రోజు మాకు మరో స్వతంత్రాన్ని ఇస్తూ జనసేన పార్టీకి టికెట్ కేటాయించడం అనేది చాలా, మీ అందరూ కూడా రాజానగర నియోజకవర్గ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా మీ అందరికీ తెలియజేస్తాను. అంతేకాకుండా మా యొక్క జనశ్రేణులు ఇంకా సమిష్టిగా పనిచేసి ఈ యొక్క టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఐక్యతతో వెళ్ళి ఇక్కడ వైసీపీని ఖచ్చితంగా ఓడిస్తూ 50,000 ఓట్ల మెజారిటీతో జనసేన పార్టీని గెలిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా యొక్క జనసేన పార్టీ అందరూ కూడా ఒకటే మీరు నా విన్నపం, టీడీపీ నాయకులతో సవిత్యతో గౌరవపూర్వకంగా, మర్యాద పూర్వకంగా, స్నేహపూర్వకంగా, బంధుపూర్వకంగా వెళ్ళి మనందరూ సమిష్టిగా ఐక్యతో పోరాడదాము. ఎలాంటి వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసి ఈ యొక్క మనకి డిస్టర్బెన్స్ని పరిగణలో తీసుకోవద్దని మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఈ యొక్క రాజానగర నియోజకవర్గ యావత్ ప్రజానీకం తరఫున, రాజానగర నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి సర్వదా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మాత్రం జనసేన పార్టీ తరఫున ఈ యొక్క అఖండ మెజారిటీతో గెలిచి రాజానగర ప్రజల చిరకాల వాంఛలన్నీ కూడా తీరుస్తూ ఇక్కడ ఉన్న సమస్యలన్నింటిని కూడా పరిష్కారం తీసుకొని మేము ప్రయాణం చేస్తాం ఈ సందర్భంగా.